హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ చంద్ర. మీరు చూస్తున్న టెంపుల్ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఆలయము జిల్లెలగూడ. నాలుగు పలకల కృపాకారంలో ఉండి ముందువైపు పైభాగం చేపతల భాగం, కింది భాగంలో తోక భాగం, మధ్య భాగంలో వెంకటేశ్వర స్వామి ఆకృతిలో దర్శనమిస్తారు. వెనక వైపు చేపలు మాత్రమే కనిపిస్తాయి. స్వామి పక్కన లక్ష్మీదేవి, భూదేవి అమ్మవారు దర్శనమిస్తారు. స్వామివారి సన్నిధి దర్శించుకున్న తర్వాత ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ ఒక మూడు కొమ్మల చింత చెట్టు 300 సంవత్సరాల నుండి ఉన్నది. ప్రజలు ఇచ్చట స్వామివారి సన్నిధిలో తమ కోరికలు నివేదించుకుందరు. Thank you.
గుడి చుట్టూ 108 స్తంభాలు. ఇప్పుడు గుడి ఎడమవైపు చూస్తున్నది అద్దాల మండపము, అద్దాల మందిరము. ఈ మందిరంలో విశేషం ఏమిటంటే ఇచ్చట అద్దాల మందిరం. ఇందులో విష్ణు పురాణం, అలవారులు, చరిత్ర, తంజావూరు, చిత్రకారులు, శిల్పులు, ప్రత్యేకమైన చెట్ల యొక్క జిగుళ్ళలో రంగుల మిశ్రమంతో తయారు చేశారు. దశావతారం, నరసింహ అవతారం, విష్ణు అవతారం చుట్టూ చాలా బాగుంటాయి, చూడండి ఫ్రెండ్స్.
ఆలయం బయటికి రాగా ఆలయంలో నుండి బయటికి రాగానే బయట భాగం గోపురం ఆలయం భాగం గోపురం చాలా బాగుంటుంది వ్యూస్ చూడండి ఫ్రెండ్స్. బయట భాగం శిల్పాలు చాలా ఓల్డ్ టెంపుల్ టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి వారు దర్శనమిచ్చిన పక్కనే ఒక బావి ఉంటుంది పాత బావి. ఆ బావిలోని స్వామివారు ఒక భక్తుడికి కళ్ళలోకి వచ్చి కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నన్ను తీసి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి స్వామివారి కళ్ళలోకి ఇచ్చారండి ఒక భక్తుడికి. ఇదే అబ్బాయి చూడండి, చూసారా ఫ్రెండ్స్? ఈ బావి పక్కనే నవగ్రహాలు దర్శనమిస్తారు భక్తులకు. లాస్ట్ చివరిలో శివాలయం దర్శించుకుంటారు. చివరి లాస్ట్లో ముప్పై ఎనిమిది శివాలయం దర్శించుకొని వెళ్ళిపోతారు. శివాలయం వెళ్తే బాగుంటుంది, విజిట్ చేయండి చూడని వారు ఉంటే. ఈ టెంపుల్ 14 నుండి 10 కిలోమీటర్లు ఉంటారు జిల్లెలగూడ. ఎల్బీ నగర్ నుండి 4 కిలోమీటర్లు, కర్మన్ ఘాట్ నుండి 3 కిలోమీటర్లు ఉంటారు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.